యాక్షన్. ఆర్జీవీని ఇమిటేట్ చేయాలంటే ఆయన డైలాగ్స్ ఏమైనా చెప్పాలంటే ఆయన ఎలా మాట్లాడతారు? ఆయన నిజంగా ఇందులో ఒక డైలాగ్ చెప్పారండి. ఆ డైలాగ్ చెప్పడానికి ఏంటంటే, నాకు నిజంగా చాలా ప్రాక్టికాలిటీ ఉంది. అలా ప్రాక్టికల్గా ఉండడం నాకు చాలా చాలా గర్వపడతాను. ఎందుకంటే ప్రాక్టికల్గా ఉండడం చాలా వేరే ఫీలింగ్ కన్నా చాలా చాలా బెటర్ ఫీలింగ్ అని నా ఫీలింగ్. మీరు ఇప్పుడు నిజంగా ఏ సినిమా తీసినా నాకు నచ్చిన విధంగా నేను తీస్తాను. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నాకు ఇష్టం, నేను దాన్ని పట్టించుకో. గాట్ ఇట్? కానీ ఆర్జీవి గారు, మీరు ఎందుకు ఎక్కువ కాంట్రవర్షియల్ సినిమాలు ఎందుకు తీస్తారు? ముందు తీసిన సినిమా కానీ ఇప్పుడు సినిమా కానీ. నేను యాక్చువల్గా కాంట్రవర్సీ మూవీ తీయాలని అనుకున్నాను. నేను తీసిన తర్వాత అది కాంట్రవర్సీ. సో పీపుల్ ద వే ఆఫ్ ద టేకింగ్ ద మూవీ ఈస్ డిఫరెంట్. నేను తీసేటప్పుడు అలా కాంట్రవర్సీ అవ్వాలనుకున్నాను. నెక్స్ట్ కూడా ఇలాంటి కాంట్రవర్సీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? సినిమా ఒకటి అర్థం కాదు. నేను మూవీ తీసేటప్పుడు కాంట్రవర్సీ అనుకున్నానండి, తర్వాత తీసిన తర్వాత కాంట్రవర్సీ అవుతుంది. సో కాంట్రవర్సీ అనేది నా పాయింట్ కాదు. కానీ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్సే ఆర్జీవీ అంటారు కదా, ఎందుకు? అండ్ పీపుల్ పర్సెప్షన్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఒకటి ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళు అదే కంటిన్యూ అవుతారు. దాన్ని డిసైడ్ అయిన మూవీ తీయడం లేదు కదా. మీతో వర్క్ చేసిన యాక్టర్స్ అందరూ మీరు చాలా మంచి వాళ్ళు, గొప్ప వాళ్ళని చెప్తారు. మిమ్మల్ని లైవ్లో స్క్రీన్ మీద చూసే చాలామంది ఏమో మిమ్మల్ని అలా అంతే నెగిటివ్గా తిడతారు, ఇతను ఎలాంటోడు అలాంటోడని. మీరు మీ గురించి మీరు డిస్క్రైబ్ చేసుకోవాలంటే మంచోడిని అంటారా, యదవనని అనుకుంటారా? యాక్చువల్గా నా గురించి నేను డిస్క్రైబ్ చేసుకోవడానికి కూడా నాకు టైం లేదండి. చూసేవాళ్ళు డిసైడ్ చేస్తాను. నేను చాలా ఇంట్రెస్ట్లో చెప్పాను, ఒకరి గురించి పొగడం కానీ వాడు మెచ్చుకోవడం గురించి నా టైం వేస్ట్ చేయను. గాట్ ఇట్? సూపర్ అండి.